భారత్ బంద్ లో భాగంగా అఖిల పక్షం ఇచ్చిన పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా జగదీపూర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేస్తూ గాంధీ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహిస్తూ వాణిజ్య వ్యాపార ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను మూసివేయించి బంద్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రారెడ్డి హనుమంతరెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్ లు సంపూర్ణంగా సాగిందన్నారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ మాజీ చైర్మన్ నరేంద్ర రెడ్డి, ఎంపీటీసీలు మహేందర్ రెడ్డి, మహేష్, మాజీ సర్పంచ్ మల్లేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని మా యొక్క ఈ యొక్క ఆవేదనను అర్థం చేసుకుని ఏదైతే పెట్రోల్ డీజిల్ గాని ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినట్టయితే గ్యాస్ కూడా ఏదైతే నిత్యావసరంగా ఉన్న వస్తువునే కాబట్టి గ్యాస్ ధర పెరించడం వల్ల ఏదైతే ప్రజల యొక్క బాధల్ని అర్థం చేసుకుని గ్యాస్ ధరను కూడా తగ్గించాలని చెప్పి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించినట్లయితే నిత్యావసర వస్తువుల యొక్క ఏదైతే రేట్లు కూడా తగ్గుతాయి. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించినట్లయితే కేంద్రం లెవెల్లో మన ఇండియా లెవెల్లో అన్ని పార్టీలు అందుకు పిలుపునివ్వడం జరిగింది. అన్ని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు డిఎంకే కానీ వైఎస్ఆర్ కానీ ఇంకా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సంక్షేమ పలుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన రాష్ట్రంలో కేంద్రం మన మోడీ గారికి వత్తాసు పడుతూ కేసీఆర్ ఫస్ట్ లైట్ అటెంప్ట్ చేసినప్పుడు కేసీఆర్ కూడా వ్యతిరేకించుడు. తర్వాత ఢిల్లీలో ములాఖతే వచ్చి ఈరోజు కేసీఆర్ మోడీకి మొత్తం వత్తాసు పడుతుండు మన బంధు కూడా సహకరిస్తాడు. రైతులు నట్టేయడం ముందే ప్రయత్నం కేసీఆర్ మోడీ కేసీఆర్ గారు చేస్తారు. ఈ పెట్రోల్ ధర కానీ డీజిల్ ధర కానీ రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలి. కేసీఆర్ మోడీ వైఖరి కేసీఆర్ మోడీ ములాఖతాయి మళ్ళా వీడికి వచ్చి మేము వేరు వాళ్ళు వేరు అని చెప్తున్నారు. కానీ మోడీ కేసీఆర్ ఇద్దరు ఒకటే ఇద్దరు దొంగలే కాబట్టి మొత్తం పబ్లిక్ ను మోసం చేసుకుంటూ వాళ్ళ పాలన లాగిస్తున్నారు. వాళ్ళు వెంటనే వాళ్ళ వైఖరి నశించాలని కోరుకుంటూ ఈ ధర్నాకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.